నీ ప్రజాస్వామ్యం ఎన్నికల్లో నిలబడవా మాట్లాడుకో మాట్లాడుకో నేను అడ్జస్టా ఇడ్జస్టా ఇంకోటి చేస్తా ఇంకోటి చేస్తా ఆశీర్వదించడం చెప్పి ప్రజల మెప్పు పొందవా ఉపరెడ్డి మరి ఎందుకంటే తెగబడ్డావు నువ్వు సినిమా డైలాగులు కొట్టినట్టు కొట్టే ఏందన్నట్టు ఏంది నీ సకదనం ఏంది నువ్వు చంపుతావు సరే అది కూడా అయిపోయింది నిన్న కేసీఆర్ మీటింగ్లో ఏందా నీ భాష ఏంది ఏమంటున్నావు ఆ పదాన్ని ఉచ్చరించడానికి కూడా నాకు పెద్ద బాధైతుంది సార్ ఇంత వీడు ఒక అడవి మనిషి నిజంగా చెప్పాలంటే వీడు అడవి మనిషి నల్గొండ ప్రజల కర్మకాలు సార్ ఎన్నికయ్యాడు ఈ భాష ఎవడు మాట్లాడు అన్నది ఎన్నుడు ఎవడు మాట్లాడు మనిషి ఎన్నుడు మాట్లాడు సార్ నాకు ఆ వీడియో వస్తే చూడు ఇదే ఆయన గెలిచిండు మంత్రి పదవి అనుభవించిండు ఎంపీగా గెలిచిండు ప్రజల మెప్పు పొంది సుదీర్ఘ కాలం రాజకీయం చేసిన పట్టుకున్నాను ఏందా నీ భాష ఏందా నా నోటికెళ్ళి నేను అనను గానీ నా స్థాయి కాదు నేను పదవి ఉచ్చరించాను గానీ ఏందా అది పద్ధతేనా అది మీరు మీరు ఏమైనా చేసుకోరా అది కాదు మీరిద్దరు మీరిద్దరు ఏట్ల సాగు పడి సాగుని కొమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు అవి కూడా సంస్కారవంతమైన రాజకీయ విమర్శ ఉండాలి కానీ ఎవరు నేర్పిరు నీకు ఈ పద్ధతి ఎవరు చెప్పారు నీకు ఇది ఈ సంస్కృతి ఈ సాంప్రదాయం అంత కొత్తదనం కనబడుతుంది నా రాజకీయ కెరియర్ లా నీలాంటి లీడర్ ని అసలు శ్రీనివాసరావు పంతులు చూసా పల్వాయి గోవర్ధన్ రెడ్డి చూసా పురుషోత్తం రెడ్డి గారిని చూసా మహామహులను చూసా రఘువారెడ్డి గారిని చూసా అరే ఎంతా నీ రాజకీయం నువ్వు అది కేసీఆర్ కాదు నల్గొండ ప్రజలు ఏమంది ఏం చెప్తున్నారు ఇక్కడ కుక్క మరిగింది ఊరు వేసింది అంటున్నాడు కుక్క మరిగినట్టు ఊరు వేసినట్టు అంటున్నాడు ఎందుకంటే మరి సోయి లేదా ఎందుకంటే మరి అంత ఆయనకు అర్థమైతే లేదా ఎవడేమంటున్నాడు వాళ్ళ అన్న కూడా మన ముందు మీద కొట్టిండట ఎందుకంటే మాట్లాడాను వాదన చేసుకుంటున్నాను ఎవరి దగ్గర పెట్టుకోని అవును సార్ నేను ఏమంటున్నానంటే అడగండి మీరు ప్రజాక్షేత్రంలోకి పోయి ప్రజలతో మెప్పు పొంది నేను ఇది చేస్తా నేను నుంచి జరగడానికి జరిగిన ఏమైనా పొరపాటు జరిగితే అనేకం ఉన్నాయి అంత సంస్కారం కదా ఆయనకు అంత సంస్కారం చేసుకున్నా వాణి చంపుతా వీని చంపుతా నిన్నమన్న ఏదో రేషన్ కార్డ్ ఏదో అడిగితే కూడా గ్రామ పంచాయతీ నేనే ఉత్తరం రాస్తే గ్రామ పంచాయతీ ఏర్పడదా నా దోల పెళ్లి పక్కన ఏదో ఊర్లో అంటే ఏ అప్పుడు నువ్వు ఎమ్మెల్యే కాదురా అన్నాడు రెండు వేల 2018లో నువ్వు ఎమ్మెల్యే అంతకుముందు నువ్వు ఏడైనా నువ్వు రాకముందే మా గ్రామ పంచాయతీ ఏర్పడదు పోలీసు వాళ్ళకి ఎమ్మెల్యే కావడానికి అంటే ముందు ఆ గ్రామ పంచాయతీ ఏర్పడింది ఆ గ్రామ మొత్తం గ్రామ పంచాయతీ ఏర్పడింది ఆరు నెలల ముందే ఏర్పడింది వాస్తవం చెప్తే నువ్వు జీర్ణించుకోక నువ్వు మూసుకోవా ఏ పట్టపోవా పోలీసులు నీ జీతం అలానే పోలీసులు నీ కింద జీతం చేస్తున్నా ఓ గౌరవం లేదు ప్రభుత్వ ఉద్యోగస్తుల పట్ల నువ్వు ఏ మాటి గౌరవం ఇస్తున్నావో అన్ని వీడియోలు ఉన్నాయి ఇప్పటికైనా నువ్వు మారవా ఇప్పటికైనా మారు నువ్వు కుక్కతో కొంకర మారతాడా 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 అనే నమ్మకం ఉందా నీకు నీ కర్మ అది కర్మ ప్రజలు నిన్ను ఒకటి సార్ ప్రజలు భూపాల్ రెడ్డిని చూస్తున్నారు నిశ్చితంగా గమనిస్తున్నారు ఈ ఆధిపత్యం ఈ అహంకారం ఈ నిరంకుశత్వం ఇవన్నీ చూస్తున్నారు తిలకిస్తున్నారు ప్రజలు ప్రజలు నీకు చెప్తున్నారు ఓటు ద్వారా నీకు గుణపాఠం చెప్తారు కేసీఆర్ భాషలో చెప్పాలంటే కర్రు కాల్చి పాత పెడతారు అంతే అయినా ఈయన రాజకీయ లక్షణాలు నాయకత్వ లక్షణాలు కనపడతలేవు ఏదో యాక్సిడెంటల్ ఎమ్మెల్యే దానికి విపరీతంగా పెట్టలేకపోయి కన్ను నిన్ను కానకుండా ఎక్కడ నేర్చినా కేసీఆర్ అనే చెప్పడా లేకపోతే ఎవరన్నా ఇంట్లో వాళ్ళనే చెప్పరా ఎందుకు ఒక అడవి జంతువులాగా దేశం మీద అట్లాగా సార్ పార్టీలు మారిర్రు అంటే పార్టీలు ఆయన మారలేదా పార్టీలు మారిన పట్ల నువ్వు మొన్నకుండల ఇది బండా నరేంద్ర రెడ్డి గారు దుబ్బాక నరసింహారెడ్డి గారు చాడా కిషన్ రెడ్డి గారు మహామహులు ఉద్యమ యోధులు నిర్మాణం చేసుకున్నటువంటి పార్టీ ఇది టిఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడు టిఆర్ఎస్ నిర్మాణం చేసుకున్న పార్టీ నువ్వు ఏదో గాలికొచ్చి వన్యకుండల
బోధించడం నిన్ను దొక్కాలే దుబ్బాక నరసింహారెడ్డి బండా నరేందర్ రెడ్డి చాడ కిషన్ రెడ్డి చక్రం అనిల్ కుమార్ పంతులు వీళ్ళందరూ నిన్ను దొక్కాలి ఫస్ట్. ఇప్పుడు ఆయన కూడా పార్టీ మారింది కదా, రెండు పార్టీలు మారే వచ్చింది కదా, మరి మందిని ఎందుకు అనడం ఎవరు అవకాశాలు వాళ్ళే. నిన్ను ఎట్లా సాధనలో అయ్యా, ఆ చంద్రబాబు నాయుడు గారిక, ఆ బాలకృష్ణ గారిక, వాళ్ళకే తెలుసు బాబు. ఆయన ఆయన నీ తోడు ఎట్లా ఎగిరినో నాకు తెలియదు. ఆయన ఏమను చంద్రబాబు నాయుడు అనుకున్నా ఈయనకి ఒక్కు తినిపించిండా, ఎదిగినాక రాజకీయ పార్టీలో పచ్చకండ వేసి తినిపించాడు. అలా అమ్మనాయన పెంపకం అట్లాంటిది. అమ్మనాయనలు ఉండొస్తారు అట్లా, అమ్మనాయనలు ఎందుకుంటది చూడు. నువ్వు నువ్వు పరిపక్వత చెందినోడివి, నువ్వు మాట్లాడే పద్ధతి ఉండదు కదా, పద్ధతే లేదు. ఏమైనా ఎదుగుదల కట్టబెట్టినోడైనా మరి ప్రజలు ఇష్టపడతారా, రేపు ఈ ఫలితం ఉంటుందా? నల్లగొండ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు నేను చెప్పేది ఒకటే సార్, యాప చెట్టు లాంటివాడు కోమటెడ్డి వెంకటరెడ్డి, తాటి చెట్టు లాంటివాడు కచ్చర్ల పూపారెడ్డి. తాటి చెట్టు ఆ కొద్దిసేపటి వరకే నీడనిస్తుంది. యాప చెట్టు అనేది అన్ని ఆయుర్వేద సర్వరోగ నివారణ యాప చెట్టు. యాప చెట్టు కోమటెడ్డి వెంకటరెడ్డి ప్రజలారా, కోమటెడ్డి వెంకటరెడ్డిని గతంలో 2018లో మనం అంతా ఓడించి నేను కూడా భావించి నేను కూడా నేరస్తున్నాయి పొరపాటు చేసి. నేను 100% ట్రాక్టర్ వర్స్ అంటే ముక్కు నేర్మంటే రాస్తా. కోమటెడ్డి వెంకటరెడ్డి ఓడించిన దానికి నేను ప్రాయశ్చిత్తంగా కోమటెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించండి. మంచి ఒక మంచోడు. ఇక నేను ఆయన గురించి చెప్పను. ఆయన ఒక మాటలు చెప్పాలంటే యాప చెట్టు ప్లస్ ఏ ఆపదున్నా పార్టీలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా. ఈవెన్ రేపు కంచర్ల భూపాలరెడ్డికి ఏదైనా ఆపసాపదు వచ్చినా ఆదుకునే స్వభావం గల వ్యక్తి సార్ ఆయన. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గారిని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను.